హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ గుడివాడ కేంద్రంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్న విషాదం వివాదం ఏదైతే ఉందో దాని మీద సోషల్ మీడియా పోటెత్తుంది. దేశం మొత్తం షాక్ గురైన ఘటన. ఒకటి కాదు, రెండు కాదు, 300 మందికి పైగా అమ్మాయిల న్యూడ్ వీడియోస్ డార్క్ మార్కెట్లో, డార్క్ వెబ్లో పెట్టేసి అమ్మేసుకున్నారని చెప్పి వస్తున్న కథనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొత్తం సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. దీనికి బాధ్యురాలైన ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంటు విజయవంతంగా కాలేజీ నుంచి దాటించే కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇక కేసు లేదు, బొక్క లేదు, క్లోజ్. మొత్తం వ్యవస్థలన్నీ కలిసి ఆ అమ్మాయిని, ఆ సదరు నిందితుడు ఎవడో వాడిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసినాయి. కథ ఒకసారి ఆ వీడియో చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదిగో ఇది ఆ వీడియో. వెళ్ళిపోతుంది చూడండి, ఇలా కదం కారెక్కి వెళ్ళిపోయింది. ఇక దీని తర్వాత ఇంకో కాలేజీ నుంచి స్టాఫ్ మొత్తం రక్షణగా నిలబడి బయటికి తీసుకొచ్చి, అంటే క్యాంపస్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కార్లో ఎక్కించేసి పంపించేసారు అన్నమాట విజయవంతంగా. ఒక టీడీపీ నేత కూతురు చేసిన ఘనత. ఆ పిల్లేమో ఇట్లా మిడిల్ ఫింగర్ చూపించి బ్యాక్ సైడ్ అమ్మాయి ఈమె కాదు, ఇదిగో మిడిల్ ఫింగర్ చూపించేసి వెళ్ళిపోయింది. ఇక విద్యార్థుల ఆవేదన ఆందోళన ఒకసారి చూడండి. అక్కడ తెలిసిందే ఫోటో కూడా చూసాము మేము, అక్కడి రండి చూసుకుందాం వినయ విత్తు ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తవ్వించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఎదుదు అంటున్నారు, పైన 2 మంత్స్ నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు పెట్టుకొచ్చినాయి అంట. అందరు వెళ్తున్నారు, మా పైన మా ఫోన్ పెట్టారంట, ఎక్కడొచ్చింది చచ్చిపోయాలని చెప్తుంది చెప్తేనేమో ఏంటి దగ్గరికి వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడేమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు అని అడగడానికి చూసి చెప్తాం మేము మాట్లాడలేదు. అవో ప్లీజ్ ఎవరైనా ఎవరైనా వీడియో కదుకోండి, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే స్లీడ్ వచ్చేసింది మా ఫ్లోర్ లో మీకు ఎవరైనా దొరికిందంటే అసలు వీడియో పెడతారా మాకు ఎవరైనా చేస్తారంట లేకపోతే ఏం చేయాలంట అడుగుతుంటే కూడా కళ్ళ పెట్టుకుంటున్నారు. ఏం చెప్తాం, అమ్మాయిల మధ్యలో జరుగుతున్న డిస్కషన్ ఇట్లా ఆడియో రూపంలో బయటపడతా ఉంటే దీన్ని మసిపూసి మారడికాయలాగా చేస్తూ అదేంది కాదంబరి జత్వ అని కేసును డైవర్ట్ చేసేదానికి, ఇంకా రకరకాల ప్రయత్నాల కోసం వైసీపీ ఆడుతున్న డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కాలేజీలోకి వైసీపీ మహిళా నేతలందరూ పోయే ప్రయత్నం చేస్తే కనీసం మానవ వనరుల హ్యూమన్ రైట్స్ కమిషను, మహిళా విభాగం ఇట్లాంటి వాళ్ళు పోతే కూడా రానివ్వలేదంట. ఇంకేం చెప్పాలి, ఎక్కడుంది న్యాయం, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇట్లా సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే దీని మీద సోషల్ మీడియాలో పచ్చ కుక్కలంతా విచిత్ర చిత్ర విచిత్రమైన కథనాలను తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. చంద్రబాబు గారేమో అసలు అట్లాంటి వీడియోస్ లేవు, వంకాయ లేదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదిగో గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి పరికరాలు లభించలేదు, అప్రమత్తం చేశామని హాస్టల్ మొత్తం తనిఖీ చేసినా ఇప్పటివరకు ఎలాంటి పరికరాలు దొరకలేదని చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల వల్ల విద్యార్థులు
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చిందంట. ఈయన ఎస్పీ గంగాధర్రావు ఏమో వీ డింట్ ఫైండ్ ఎనీ కెమెరాస్ హిడెన్ ఇన్ ది గర్ల్స్ హాస్టల్స్ అని ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇది గుడ్లవల్లేరు ఘటనకు సంబంధించిన వ్యవహారం. సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రభుత్వం అంటే రక్షించాల్సిన పాలకులు పోలీసులే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటే, ఇక వంగలపూడి అంత మేడమే ఇట్లా సెల్ఫీలు తీసుకొని తరిస్తూ ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరే ఆలోచించుకోవాలి. ఇక రైట్, ఇకపోతే ఈ గుడ్లవల్లేరు ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ పచ్చమూక ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదంతా డ్రామా వీడియోలు. డ్రామా వీడియోలు లేవు, తోడకూర లేదు. ఒకవేళ హిడెన్ కెమెరాలు పెట్టుంటే మాత్రం యువత చెడిపోయినట్టే. కానీ అసలు స్టోరీ ఇదంట. ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం వెనుక కథ మరో మలుపు తీసుకుంది. ఈ అంశంపై విద్యార్థినులు అర్ధరాత్రి కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల వసతి గృహంలోని బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉంచారంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వాస్తవానికి 5 విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీసినట్టు తెలుస్తోంది. అసలు కథ ఇది. పేర్లు మార్చారంట వీళ్ళు. కృష్ణ లిల్లీ ప్రేమికులు, బారు మంజు అన్న చెల్లెలు, బారు కృష్ణ స్నేహితులు, జస్సు అనేవాడు లిల్లీకి వన్ సైడ్ లవరు. ఈ 5 విద్యార్థులు కథలో వచ్చిన మలుపులే హిడెన్ కెమెరాల ప్రచారానికి దారితీశాయి. కృష్ణ లిల్లీలు ప్రేమలో ఉండి వీడియో కాల్స్ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలో కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. ఈ విషయం కృష్ణ స్నేహితుడు బారుకు తెలిసింది. స్నేహితులు కావడంతో కృష్ణ బారు తరచుగా ఒకరింటికొకరు వెళ్ళేవారు. అక్కడ బారు చెల్లెలు మంజు పరిచయం అవడం, ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. లిల్లీ తరహాలోనే వీడియో కాల్స్, స్క్రీన్ షాట్స్ వ్యవహారం కృష్ణ మంజు మధ్య కూడా సాగింది. ఫలితంగా స్నేహితులైన బారు కృష్ణల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మాట మాట పెరిగి లిల్లీతో మాట్లాడిన వీడియో కాల్లు, స్క్రీన్ షాట్లు బయట పెడతాని బారు కృష్ణను బెదిరించాడు. దీంతో కృష్ణను చెల్లెలు వీడియో కాల్స్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయని, అవి నేను బయట పెడతా అనడంతో మరో వివాదం ముదిరింది. వ్యవహారం సీనియర్ విద్యార్థుల ముందు పంచాయతీకి వెళ్ళింది. వన్ సైడ్ లవర్ అయిన జస్సు కోపంతో ఇండియన్ కెమెరాలంటూ కళాశాలలో ప్రచారం చేశాడు. దీంతో వ్యవహారం గోలగోల అయింది. నోట్ విద్యార్థుల భవిష్యత్తుల దృష్ట్యా వాస్తవ పేర్లను ఇక్కడ మార్చిరాయడం జరిగింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై కేసు నమోదు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదు. ఎస్పీ గంగాధర్, అమ్మాయిల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్పీ గంగాధర్, విచారణ పూర్తి పురోగతిలో ఉంది. ఎస్పీ గంగాధర్, తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్పీ. ఇట్లా కుట్లు అల్లికలతో రాసిన కథనాలు ఇట్లా ప్రచారం అవుతూ ఉన్నాయన్నమాట. ఇదే స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేసి రేపు మన పచ్చపత్రికల్లో, ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు పేపర్లలో ఇంకొక రూపంలో వస్తాయి. చూసి తరించేదానికి ఆంధ్రప్రదేశ్ రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన మనోనిబ్బరమే మనల్ని గట్టెక్కిస్తుంది అన్నమాట. అమ్మాయిలు ఎంత మనోవేదనకు గురవుతున్నారు, వాళ్ళు రేపు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారా? ప్రతి నిమిషం ఇప్పుడు కన్నార్పకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటే, ఈ లుచ్చపత్రికలు పచ్చపత్రికలు ఏమో ఇట్లాంటి ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతూ ఉంటాయన్నమాట. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పనంగా పెట్టి ఏం ఆటలు, ఏం డ్రామాలు, ఎటు పోతుంది విద్యా వ్యవస్థ? ఒకవేళ ఇదే పొజిషన్లో కనుక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి వైసీపీ కనుక పాలన చేస్తూ ఉంటుంటే ఇక్కడ చూడండి, గుడ్లవల్లేరు కాలేజీ దగ్గర ఉద్రిక్తత. పవన్ కళ్యాణ్ను అనుమతించిన జగన్ రెడ్డి పోలీసులు, విద్యార్థులకు మద్దతుగా పవన్ వెంట కదిలి వచ్చిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయిన పవర్ స్టార్ అని టీవీల్లో మారుమోగిపోయేవి. ఇంకా ఇట్లా ఆందోళన నడిచేవన్నమాట. ఈరోజు ఈయన డిప్యూటీ సీఎం. మళ్ళా గతంలో సుగాలి ప్రీతికి ఆగాయిత్యం జరిగితే ఒక్కడు మాట్లాడు, అదే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గులకరాయి తగిలితే రాష్ట్రం మొత్తం ఊగిపోతుందని ఊగిపోయే ప్రసంగాలు చేసిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడతలేడు. ఈయన మేనల్లుడు, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు దీని గురించి ట్వీట్ అయ్యాడు. ఎందుకంటే మన ప్రయోజనాలు, మన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు వేరే కదా. ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంటేనేమో దానికి షీల్డ్ లెక్క వ్యవహరించాలి. ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంటేనేమో ప్రతిపక్షాల మీదకి బురద జల్లాలి. ఇదే కదా మన ఎజెండా. ఇప్పుడు యాడ్ నుండి వేరే సాయిధరం తెచ్చు. ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నావు కదా బాస్, 300 విద్యార్థులు ఇట్లా అల్లకల్లోలం అవుతుంటే, వాళ్ళ కుటుంబాలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ మళ్ళీ ఒక ట్వీట్ అనే రాదు. ఇదే ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చూపించాల్సి ఉండే.
బుద్ధి లేని మాట్లాడే కొద్దీ ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా, నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.